టీమిండియా సెలెక్టర్ల తీరును వెటరన్ ఆటగాడు పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి తప్పు పట్టారు అసలు కేఎల్ రాహుల్ లో ఏ లక్షణాలు చూసి అతడిని కెప్టెన్ గా ఎంపిక చేశారని మండిపడ్డాడు ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో విరాట్ కోహ్లీని తప్పించి వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించిన విషయం తెలిసింది ఈ క్రమంలో రోహిత్ గాయపడడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో టీమిండియాకు ఎంతటి ఘోర పరాభవం ఎదురైందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు మూడు సున్న తేడాతో వైట్ వాష్ కు గురైంది ఈ నేపథ్యంలో రాహుల్ కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తాయి సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం అతడి నాయకత్వాన్ని ప్రశ్నించారు ఈ క్రమంలో స్పోర్ట్స్ క్రీడాతో ముచ్చటించిన మనోజ్ తివారి సైతం ఈ విషయంపై స్పందించారు నాయకుడిని తయారు చేయడం కాదని అతడిలో సహజంగా లక్షణాలు ఉండాలంటూ అంటించారు సెలెక్టర్ల తీరు సరిగ్గా లేదని విమర్శించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అసలు రాహుల్లో కెప్టెన్సీ మెటీరియల్ మీకేం కనిపించింది భవిష్యత్తు కెప్టెన్ ను తయారు చేస్తున్నాం అంటున్నారు కెప్టెన్సీ సహజ సిద్ధంగా ఉండాలి వాళ్ళు చెప్పినట్లు సారథిని తయారు చేయడం సాధ్యమే కానీ ఆ ప్రక్రియ అంత సులభ కాదు అందుకు చాలా సమయం పడుతుంది కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన తర్వాత గాని స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది అయినా కూడా కెప్టెన్ గా విజయం సాధిస్తారన్న గ్యారంటీ కూడా లేదు ఇండియాకు ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ ముఖ్యమే అలాంటప్పుడు ఇలాంటి రిస్క్ ఎందుకని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో మనకు మంచి ఆటగాళ్లు ఉన్నారు కానీ వన్డే సిరీస్ ను సున్నా మూడు తేడాతో కోల్పోయాం సెలెక్టర్లు తప్పుడు నిర్ణయాల వల్లే ఇంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఫైర్ అయ్యాడు మనోజ్ తివారి